ఏపీకి తుఫాన్ ప్రమాదం పొంచి ఉంది. బంగాళాఖాతంలో మరో 2 రోజుల్లో తుఫాన్ ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీని ప్రభావంతో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. గురువారం వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అలర్ట్గా ఉండాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. ఇక దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ 5 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలకు ఇవాళ సెలవు ప్రకటించారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఆ రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, తుఫాన్ నేపథ్యంలో అధికారులు ఎలాంటి అలర్ట్స్ జారీ చేశారు? అలాగే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు ఎలా చేపట్టారు? ఏదైతే దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుఫాన్, ఇది పెను తుఫాన్గా మారుతుంది. 4 రోజుల పాటు కూడా ఈ తుఫాన్ ప్రభావం వల్ల ఏదైతే నెల్లూరు, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని కూడా తుఫాన్ వాతావరణ కేంద్రం హెచ్చరించిన నేపథ్యంలో ఈరోజు విద్యాశాఖ ఒకరోజు సెలవు ప్రకటించింది. అదేవిధంగా ఈరోజు మనం చూసినట్టయితే రాత్రి నుంచే ఓ మోస్తారు వర్షం కురిసిందని చెప్పచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతం వర్షం లేదు. అయితే రాత్రి నుంచి మళ్ళా వర్షం పడే పరిస్థితి ఉందని ఇప్పటికే కూడా పలుసార్లు కూడా హెచ్చరిక జారీ చేస్తున్న నేపథ్యంలో ఉరుములు, మెరుపులు, అదేవిధంగా ఈదురుగాలతో కూడిన వర్షం భారీగా ఉంటుందని కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో కూడా ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. పునరావాస కేంద్రాలకు ఎవరైతే ఉన్నారో లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా పునరావాస కేంద్రాల్లో ఏర్పాటన్నీ కూడా దాదాపు కూడా పూర్తి చేశారు. ప్రధానంగా తిరుపతి జిల్లా విషయానికి వస్తే ఏదైతే తూర్పు మండలాలు ఏదైతే ఉన్నాయో, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, నాయుడు, ఏదైతే బుచ్చినాయుడు కండ్రిగా, అదేవిధంగా సతివేడు నియోజకవర్గంలోని ఏదైతే నారాయణవనం, నాగలాపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో కూడా ఇటు రెవెన్యూ శాఖ అధికారులు, అటు ఎవరైతే అధికారులు అందరూ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు. అదేవిధంగా ప్రజలు కూడా అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా తుఫాన్ హెచ్చరికలు చేస్తూ కూడా ఇది వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికార రెవెన్యూ అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పచ్చు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఇక 3 రోజుల పాటు కూడా ఈ తుఫాన్ ఉండే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా రేపటి నుంచి కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా తిరుమల విషయానికి వస్తే తిరుమలలో మనం చూసినట్టయితే తిరుమలలో ఎక్కడికక్కడ భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి కంటిన్యూగా వర్షం కురిసే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యం. ఇక నెల్లూరు, అదేవిధంగా నాయుడుపేట, సూలూరుపేట తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా ఎక్కడికక్కడ చర్యలు తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యం. అంటే ఏదైతే తుఫాన్ పెను తుఫానంగా మారుతుంది అన్న నేపథ్యంలో కూడా ఈదురుగాలు సాయంత్రం నుంచి కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఈదురుగాలు పెద్ద మోస్తారుగా భారీ వర్షాలు కురుస్తాయని కూడా, మోస్తారుతో పాటు భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఈరోజు మోస్తారు వర్షం మాత్రం కురిచింది. అయితే రాత్రి నుంచి పెద్ద ఎత్తున వర్షం కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇటు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అంతేకాకుండా పునరావాస కేంద్రాలకు అవసరమైన ఆహారం, నీరు తదితర అన్నీ కూడా తరలించారు. ఏదైతే పునరావాస కేంద్రాలు లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలందరినీ కూడా తరలించారు. కొన్ని చోట్ల ఏవైతే తూర్పు మండలాల్లో కొన్ని చోట్ల మాత్రం ఇప్పటికే నీళ్లు ఇళ్ల వరకు రావడంతో వారిని అందరినీ కూడా తరలించారు. ఏదేమైనప్పటికీ కూడా రెవెన్యూ దాదాపు కూడా అప్రమత్తమైందని చెప్పచ్చు. ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో, నెల్లూరు, కడప, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో, ప్రధానంగా అన్నమయ్య జిల్లాల్లో కూడా, చిత్తూరు జిల్లాల్లో కూడా అప్రమత్తమయ్యారు రెవెన్యూ శాఖ అధికారులను ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ, ఇటు పోలీస్ శాఖ అటు రెవెన్యూ శాఖ కూడా ఇద్దరూ సమన్వయం చేసుకుంటూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అంతేకాకుండా కల్వర్ట్లు తదితర చెరువులు గండ్లు పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో వాటి దగ్గర కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే
కలెక్టర్లు హెచ్చరించిన నేపథ్యంలో కూడా ఈరోజు మనం చూసినట్టయితే నిన్నటి నుంచే హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు మోస్తారు వర్షం మాత్రం కురిసింది. అయితే రేపు రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా దాదాపు కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారని కూడా చెప్పొచ్చు. రేచల్ ఓటు స్టూడియో రైట్. థ్యాంక్ యూ ప్రకాష్.